తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి జిల్లా నాయకుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఆయన. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించిన నిరుద్యోగులకు మొండి చేయ మిగిలింది. ఈరోజు వయోపరిమితిని పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కేసీఆర్ గారు మీ యొక్క ఈ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు ఒక పక్క ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటే, ఈరోజు వయోపరిమితిని పెంచడమా, దానికంటే సిగ్గుచేటు ఇంకా ఏం లేదు. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ వయోపరిమితిని పెంచిన దాన్ని తగ్గించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తు రోజుల్లో తగిన గుణపాఠం అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు మరి అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగుల కోసం. అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణత్యాగం చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆంధ్ర వాళ్ళ మెడ వంచి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాంతించుకున్నాం. మన బతుకులు బాగుపడతాయి, ఉద్యోగం వస్తుంది అనే సందర్భంలో చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు నిరుద్యోగం నోట్ల మట్టి కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నావు. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, విద్యా సమస్య ఉంది, వైద్య సమస్య ఉంది, కొత్తగా కరోనా సమస్య ఉంది. ఇన్ని సమస్యలను పక్కన పెట్టి నువ్వు ఈ పుట్టాబుట్టిన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమైంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలి. ఈ ఉద్యోగస్తుల విషయంలో కూడా మేము కనుక్కోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ వయసు పెంపు అనే విషయంలో అభ్యంతరం ఉంది. వాళ్ళు మేము అడగలేము, మేము అడిగింది పిఆర్సీ మాత్రమే. పిఆర్సీ